హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ మనకు గ్రామ పంచాయతీలో ముఖ్యంగా తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు ముఖ్యంగా ఎన్ని ఎప్పటి ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ పోస్టులకు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనం ఈ వీడియోలు తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తిండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి రిప్లై పంపడం జరుగుతుంది ఓకేనా సో ఇవాటి టాపిక్లో మనకు గ్రామ పంచాయతీలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ముఖ్యంగా అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ ఆ టెక్నికల్ ఆఫీసర్ వివిధ ఇంజనీరింగ్ సర్వీసెస్లో గ్రాండ్ టోటల్ మనకు ఎయిట్ థర్టీ త్రీ కార్డ్లతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టూ థౌజండ్ టూ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేసిన ప్రభుత్వం అయితే పోస్ట్ కోసం దరఖాస్తు ఆహ్వానించబడుతున్నాయి కాబట్టి విద్య అర్హతల వివరాలు అవసరమైన వయోపరిమితి ఎంపిక విధానం ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి తదితర అంశాల గురించి మనం కంప్లీట్గా ఇక్కడే తెలుసుకుంటాం కాబట్టి వీడియో కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంది ఎందుకంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా టీఎస్పిఎస్సి ఏయు రిక్యూట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ పరిశీలిస్తే కనుక అర్హత ఇక్కడ పోస్ట్ పోస్టులసరించి ముఖ్యంగా ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫై ఉండాలి నేషనల్ అప్రెంటిస్ కూడా అంటే ఐటీఐలో కావచ్చు తర్వాత ట్రేడ్లో అప్రెంటిస్ కూడా చేసి కంప్లీట్ చేసి ఉండాలి పోస్ట్లో వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు మరియు టెక్నికల్ ఆఫీసర్లు మొత్తం పోస్ట్లో వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఎయిట్ కాళ్ళు ఉన్నాయి ఓకే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో తర్వాత పంచాయతీరాజ్ ఏఈలో ముఖ్యంగా సివిల్ డిపార్ట్మెంట్లో సిక్స్టీ టూ పంచాయతీరాజ్ జనరల్ డిపార్ట్మెంట్లో ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి గ్రాండ్ టోటల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మాత్రం ఫైవ్ ట్వంటీ నైన్ ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఎంఏ అండ్ యూడి పబ్లిక్ హెల్త్ మున్సిపల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో ట్వంటీ నైన్ వేకెన్స్ ఎంఏ అండ్ యూడి పబ్లిక్ హెల్త్ అండ్ టెక్నికల్ ఆఫీసర్లో నైన్ వెకెన్స్ ఉన్నాయి తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ఏఈ పోస్టులు వచ్చేసి త్రీ వేకెన్స్ ఉన్నాయి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో ఏఈ పోస్టులు టూ ట్వంటీ సెవెన్ పోస్టులు ఉన్నాయి ఓకే ఈ భూగర్భ జలాల విభాగంలో ఏ సివిల్ డిపార్ట్మెంట్లో ట్వెల్వ్ వెహికెన్స్ ఉన్నాయి సో ఈ నోటిఫికేషన్ ఒకటి పోస్టులు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి విద్య అర్హతలు కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో థర్టీ ఎయిట్ వెహికెన్స్ వివిధ విభాగాలు కలిపి మొత్తం జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ త్రీ నైన్ నైన్ కాలి ఇక్కడ ఓకే అండ్ రాజ్ మరియు మిషన్ భగీరథలో ట్వంటీ సెవెన్ గ్రాండ్ టోటల్ ఇవన్నీ కూడా మనకి టీఎస్పిఎస్ఏ నోటిఫికేషన్ కండక్ట్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తానికి ఇవన్నీ కూడా ఒకే నోటిఫికేషన్ పరిధిలోకి వచ్చినప్పటికీ పోస్టులను బట్టి ఆయా విద్యా అర్హతల్లో కాస్త మార్పులు అనేది ఉంటాయి పంచాయతర శాఖలు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు కనిపిస్తున్నాయి పబ్లిక్ హెల్త్ పైన థర్టీ టూ అని చెప్పేసి ఇరిగేషన్ అండ్ స్టాప్ ఏరియా కమాండ్ డెవలప్మెంట్లో ట్వెల్వ్ టువెల్ పోస్టులు అని చెప్పేసి రోడ్లు మరి భవనాల శాఖ సిక్స్టీ అని చెప్పేసి ఇలా గ్రాండ్ టోటల్ ఇక్కడ షార్ట్కట్లో ఇక్కడ క్లియర్గా మీకు కనబడుతున్నాయి అయితే ఈ పోస్టులకు వచ్చేసి వయోపరిమితి అంశాన్ని కనుక పరిశీలిస్తే కనీసం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి గరిష్టమైతే ఫార్టీ ఫోర్ ఇన్ ఇయర్స్ మించకుండా ఉండాలి సో రిజర్వేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఓబీసీ అభ్యర్థులు ఒక త్రీ ఇయర్స్ అండ్ రిజర్వేషన్ వాళ్ళకైతే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సరళింపు ఉంటుంది సో ఫార్టీ ఫోర్ అంటే నియర్స్ట్ ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా అప్లి అప్లికేషన్ పెట్టుకోవచ్చు జీతం ప్యాకేజీ అంటే దీనికి సంబంధించి సివిల్ ఇంజనీర్ అర్హత మాత్రం చెప్పాను మీకు టెన్త్ క్లాస్ ఐటీఏ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకైతే బెటర్ దెన్ మిగతా జనరల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సార్ అంటే అప్లై చేయొచ్చు మీరు క్వాలిఫై కావచ్చు ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు కొంచెం టెక్నికల్ కోర్స్ సంబంధించి అండ్ మిగతా ట్రేడ్ సంబంధించి సర్టిఫికేట్ చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో ఎనివే మీరు ప్రయత్నం అయితే చేయండి ఇక ప్యాకేజీ శాలరీ ఎలా ఉంటుంది అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ నుండి వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ అబవ్ ఉంటుంది సో ఇక్కడ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం శాలరీ గురించి చెప్పాల్సిన అవసరం శాలరీ కన్నా ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు అదర్ ఇంకమే చాలా హెవీగా ఉంటుంది అలా ఎవరిని నేను కించపరిచే విధంగా మాట్లాడలేదు కానీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అలా తయారయ్యాయి మొత్తానికి ఇక ప్రభుత్వ వైఫల్యం అందామా నిజానికి నిర్లక్ష్యం అందామా ముగ్గు చూపు అందామా తెలియడం లేదు మొత్తానికి ఎంపిక విధానం ఎలా ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది అందులో ట్రేడ్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్తో పాటు స్కిల్ టెస్ట్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు దీంట్లో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎగ్జామ్స్తో పాటు స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ స్టెన్నో పోస్టులకు ఆధారంగా అంటే ఆయా పోస్టును బట్టి టైపింగ్ చేస్తున్న వాళ్ళకి టైపింగ్ టెస్ట్ చేస్తారు లేని వాళ్ళకైతే ఎలాంటివి ఏముడు జస్ట్ టెస్ట్తో పాటు చిన్నగా స్కిల్ టెస్ట్ నాలెడ్జ్ గురించి చిన్నగా ఇంటర్వ్యూ లాగా ఇచ్చేస్తారు సో దీంట్లో మెయిన్ పాయింట్ మనకు ఎగ్జామ్ ఉంటుంది రాత పరీక్ష రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా అడుగుతారు దీంట్లో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇది చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని చూస్తారు తర్వాత మెడికల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు కామన్గా అండ్ దరఖాస్తు ఫీ కనుక చూస్తే మిగతా అభ్యర్థులందరికీ జీరో ఎస్ఎస్టి వాళ్ళకి కూడా జీరో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి మాత్రం అప్లికేషన్ ఫీ మాత్రం అడగలేదు ఓకే అంటే టీస్గా అందరు మాత్రం చెల్లించాలి నాకు తెలిసి ఒక టూ ఎయిట్ రూపీస్ ఫీ పేడ్ చేయాలి ఎస్సీ కావచ్చు ఎస్టీ అండ్ మాజీ ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఫీ నుంచి మినహాయింపు కల్పించారు మిగతా జనరల్ అభ్యర్థులైతే ఒక టూ ఎయిటీ రూపీస్ మాత్రం ఫీ చెల్లించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీ ఉంటాయా జోనల్ వైజ్గా వేకెన్సీ ఉంటాయా ఒక జిల్లా వాళ్ళు అప్లై చేయొచ్చా అన్ని జిల్లాల వాళ్ళు కలిపి ఒకేసారి అప్లై చేసుకోవచ్చా దీనికి అభ్యర్థులు మహిళా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాలా లేదా పురుషులు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలా దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ప్రివియస్ పేపర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి సిలబస్ ఏమి చదివితే బాగుంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ మీకు అన్ని డౌట్స్ వస్తాయి కదా వాటికి సంబంధించి కంప్లీట్ చాలా క్లియర్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ కావచ్చు అప్లికేషన్ ఫార్మేట్ అండ్ టైప్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ అంతకుముందు గత కాలంలో జరిగినటువంటి ప్రివియస్ పేపర్స్ కావచ్చు తర్వాత మనకు టీఎస్పిఎస్సి ఏర్పడ్డ తర్వాత టీఎస్పిఎస్సి ఏ విధంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది ఆ టైప్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్స్ సంబంధించి పీడిఎఫ్ పేపర్స్ కావచ్చు ఆ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడ ఈ సో సో సిలబస్ నుంచి మీకు వస్తాయని చెప్పేసి సో మరి టెన్త్ క్లాస్ నుంచి మొదలుకొని ఇంజనీరింగ్ సరే టెన్త్ క్లాస్ ఐటీఐ ట్రేడ్స్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేశారు జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు జనరల్ నాలెడ్జ్ కావచ్చు ఆ క్వశ్చన్స్ పైన కొంచెం ఫోకస్ ఇచ్చి మిగతా మీ కోర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ మిగతా అది మాత్రం జనరల్ సైన్స్ పైన జనరల్ నాలెడ్జ్ పైన జనరల్ ఎబిలిటీస్ అదే క్వశ్చన్స్ పైన డిఫెండ్ అయి ఉంటాయి టు ఇవి గ్రూప్ టూ నోటిఫికేషన్తో సమానం అని చెప్పొచ్చు ప్రాబ్లం అయితే లేదు గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అండ్ జాబ్లో సక్సెస్ కాగలుగుతారు ఇవ్వండి ప్రాబ్లం లేదు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఎందుకని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఒకే రౌండ్లో మనకు ఎయిట్ థర్టీ త్రీ ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ పడిఎఫ్ సెపరేట్ సెపరేట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇచ్చాను రోడ్లు మరియు భవనాల శాఖకు సంబంధించి డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాను అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ ఈ అన్ని నోటిఫికేషన్ అన్ని కూడా నేను బ్రహ్మాండంగా మీకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మీకు చాలా స్పష్టంగా క్లియర్ఫుల్గా మీకు లింక్ ద్వారా అప్డేట్ చేశాను ఇంకేమైనా మీకు సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు అండ్ మీకు వచ్చేటువంటి ఏదైనా డౌట్స్ కావచ్చు అవన్నీ కూడా ఎటువంటి సలహాలు సందేహాలలో తప్పకుండా కామెంట్ గుర్తు చేయాలి నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మంచి గైడ్లైన్స్ కుదిరితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను ఇది మొత్తానికి పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా దీనికి సంబంధించి ఈ వీడియోని మాత్రం తప్పకుండా మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఒక పది మందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మీకు వచ్చేటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఇచ్చేటువంటి ఏదైనా అప్డేట్స్లో ఏదైనా మిస్సేకుంటే నేను కూడా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్ సెషన్ల ద్వారా కూర్చండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్